హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సతీష్ షెడ్డి హాబ్ మనకు ఎస్బీఐలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మూడు వేల ఎనిమిది వందల యాభై పోస్టులకు గాను ఎస్బీఐ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు చూసే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే వీడియో మాత్రం అయితే మొత్తం చూడండి ఎస్బీఐ సిబిఓ రిక్రూట్మెంట్ అంటే సిబిఓ అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనమాట సో దీనికి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఇరవై ఏడో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై నుంచి స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ పదహారు వరకు మొత్తం వేకెన్సీ వచ్చేసి మూడు వేల వందల యాభై వేకెన్సీస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫీజు ఎంత అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ జనరల్ వాళ్ళకి కానీ ఓపీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మిగతా వాళ్ళకు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే తీసుకోవడం లేదు సో దీనికి సంబంధించి మోడ పేమెంట్ ఏంటంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సో ద్వారా మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే స్టార్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అంటే మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫస్ట్ డేట్ ఎప్పటి నుంచి అంటే ఇరవై ఏడు తారీఖు ఏడు రెండు వేల ఇరవై మన జూలై ఇరవై ఏడు ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఎప్పుడు మనకు లాస్ట్ డేట్ అంటే పదహారో తారీఖు ఎనిమిదో నెల అంటే ఆగస్టు పదహారు మనకు రెండు వేల ఇరవై వరకు మనకు లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ అప్లికేషన్ అంటే మనకు ఒకవేళ అప్లికేషన్ తర్వాత ఇంకా మనం ప్రింట్ తీసుకున్నట్లయితే అది ప్రింట్ ఎప్పటివరకు తీసుకోవచ్చు అంటే ఆగస్టు ముప్పై ఒకటి వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చాడు అప్పుడు లోపైతే మనం ప్రింట్ తీసుకోవచ్చు సో అప్లై చేసి పెట్టుకోండి బెటర్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఆన్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఒకటో తారీఖు ఎనిమిదో నెల అంటే ఆగస్టు ఒకటో తారీఖు లోపు వాళ్ళకి ఎంత ఉండాలంటే క్యాండిడేట్స్ ఏజ్ మస్ట్ హ్యావ్ మస్ట్ టు బీ నాట్ ఎబో థర్టీ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాలు దాటకూడదు ఓకేనా ముప్పై సంవత్సరాలు దాటకూడదు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ రెండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండో తారీఖు ఎనిమిదో నెల దీనికన్నా ముందైతే పుట్టకూడదు తర్వాతనే పుట్టాలి ముందైతే పుట్టకూడదు ఓకేనా సో ఏజ్ రియాక్షన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ మనకు ఏజ్ రియాక్షన్ సంబంధించి మనం నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినప్పుడు అందులో మనకు రిలాక్సేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ సో ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి ప్రతి ఒక్కరి డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే ఈ రోజుల్లో ప్రతి ఎగ్జామ్స్కి మినిమమ్ డిగ్రీ అయితే అడుగుతున్నాడు కొన్ని కొన్ని మాత్రం అయితే ఎంటర్ అడుతున్నాడు సో ఇక్కడ డిగ్రీ అయితే కంప్లీషన్ చేసిన టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్ రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా బ్యాంక్ అంటే కమర్షియల్ బ్యాంక్ కానీ రూరల్ రీజనల్ రూరల్ బ్యాంక్లో ఖచ్చితంగా మనకు ఉండాలని చెప్పేసి ఉంటున్నాడు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకు సర్కిల్ అంటే గుజరాత్లో వచ్చేసి అహ్మదాబాద్ దానిలో ఏడు వందల యాభై పోస్టులు కర్ణాటకకు సంబంధించిన సర్కిల్ ఏంటంటే బెంగళూరు ఏడు వందల యాభై పోస్టులు మనకు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సర్కిల్లో ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి మొత్తం మనకు ఇక్కడ గోవాలో కూడా ఉన్నాయి ముప్పై మూడు పోస్టులు ఉండడం జరిగింది ఓకేనా సో ఇది దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూద్దాం సో ఇది నోటిఫికేషన్ మనకు నేను నోటిఫికేషన్ అనేది కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జాక్ట్లీ మొత్తం చదవాలి కంపల్సరీ చదువు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూమెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడి అంటే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చే మనకు పట్టికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక ఒక నిమిషం ఓకే ఇక్కడ పట్టికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఎస్ సో దీనికి మనం మీరు చెక్ చేసుకోండి ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని అని చెప్పేసి మనకు హైదరాబాద్లో వచ్చేసి తెలంగాణ అందులో ఎస్సీ వాళ్ళకి ఎనిమిది రెండు ఎస్టీ వాళ్ళకి నలభై ఒకటి ఓబీసీ వన్ ఫార్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ జనరల్ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ మొత్తం ఐదు వందల యాభై పోస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో మిగతా పోస్ట్ కూడా మీకు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మాత్రం బట్కల్లో చెక్ చేసుకోండి రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలోకి అయితే ఐదు సంవత్సరాలు అయితే త్రీ ఇయర్స్ మిగతా అయితే అంటే పీడబ్ల్యూ వాళ్ళకి ఇక్కడ ఇచ్చాడు అంటే పీడబ్ల్యూ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా ఉంటాయి కొంతమంది పదిహేను సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు సో మీకు చదవండి ఒకసారి క్లియర్గా అయితే తెలిసిపోద్ది ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ రెండు సంవత్సరాలు కంపల్సరీ ఉండాలని చెప్పేసి అన్నాడు ఇక్కడంటే కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంకులో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ అంటే కామన్గా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అంటే ప ఈ డేట్ వరకు అయితే ముప్పై సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు దీనికి సంబంధించిన రిలాక్సేషన్స్ అయితే పైన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కేటగిరీ కోడ్స్ కూడా ఇక్కడ మనం అప్లికే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఇక్కడ కోడ్స్ యూజ్ చేసుకోవాలి ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ విజువల్ హ్యాండ్ క్రాప్ వాళ్ళకి ఇట్లా కొన్ని కోర్స్ ఇవ్వడం జరిగింది మీరు యూజ్ చేసుకోండి నెక్స్ట్ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా మీకు ఇంకెప్పుడు ఇవ్వలే సో ఇస్తుంది అది కూడా కంపల్సరీ ఇస్తారు ఇంటర్వ్యూ డేట్ కానీ డేట్ కానీ ఇచ్చేస్తారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఇచ్చారు ఏడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు ఓకే హౌ టు అప్లై ఇక్కడ హౌ టు అప్లై అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఇక్కడ లింక్ ఇవ్వడం కూడా జరిగింది లింక్ నేను నేను కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ ఒకవేళ సరే మీకు లింక్ కనిపించకపోయినా కానీ ఇందులో మాత్రం నోటిఫికేషన్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లింక్ ఓకే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఏం డాక్యుమెంట్స్ మనకు కావాలి రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి పీడిఎఫ్లో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ చూడండి మీకు దీనికి సంబంధించిన అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ సాలరీ స్లిప్ అంటే మనకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నాం కదా టూ ఇయర్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మన శాలరీ స్లిప్ పడుతారు సో శాలరీ స్లిప్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది సో ఇదే అండి మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటంటే దీనికి ముఖ్యంగా ఎగ్జామినేషన్ అనేది లేదు సో సంతోషం డైరెక్ట్ ఇది మనకు షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ ఆధారంగా మనకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో తొందరగా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఆగస్టు పదహారే లాస్ట్ డేటు ఓకేనా సో ఇలాంటి ఇంకా నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను నేను చేసిన వీడియో మీద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్